19th सेंचुरी लो अलगे 20th सेंचुरी लो जरिगिनन्नी यूनिवर्सल डिस्कवरीस ई 21st सेंचुरी लो जरगट्लेवनि अनुकोवाली अंटे यूनिवर्स पुट्टुककु संबंधिंचिन रहस्यालनु चेप्पे फिजिक्स लो ई मध्य मेजर डिस्कवरीस नि मनं चूडलेनि चेप्पुकोवच्चु एंदुकंटे ई यूनिवर्स लो एटम्स कन्ना लोतुगा एमुंदो अप्पुडे कनुक्कुन्नारु కాబట్టి ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళు యూనివర్స్ ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి చాలా లేట్ గా పుట్టామని ఫీల్ అవుతుంటారు కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఒకప్పుడు ఉన్న సైంటిస్టులు ఈ యూనివర్స్ ని ఆటమ్స్ లెవెల్ లోనే ఎక్స్‌ప్లోర్ చేసి ఆటమ్స్ కన్నా లోతుగా ఇంకా ఏముంటుందో ప్రిడిక్ట్ చేసి చనిపోయారు అంటే వాటికి సంబంధించిన మ్యాథమెటికల్ థియరీలను ప్రపోజ్ చేసి వెళ్లిపోయారు కాబట్టి ఆటమ్ లోపల అలాగే ఈ స్పేస్ అనేది ఎలాంటి పార్టికల్స్ తో తయారైంది అనేది మ్యాథమెటికల్ ఫార్ములాల నుండి ప్రాక్టికల్ ఎక్స్‌పెరిమెంట్స్ తో ఎవిడెన్స్ తో సహా మనం కనుక్కోవడానికి ఇంకా ఛాన్స్ ఉందని చెప్పుకోవచ్చు అయితే అలాంటి ప్రయోగమే 21వ సెంచరీలో జరిగింది అని మనందరికీ తెలుసు అదే హిగ్స్ బోసన్ డిస్కవరీ నిజానికి ఇది హిగ్స్ బోసన్ కన్నా గాడ్ పార్టికల్ పేరుతోనే ఎక్కువగా పాపులర్ అయ్యింది దీని గురించి కొద్దిగా పక్కన పెడితే హిగ్స్ బోసన్ అనేది అన్నిటికీ మూలమని అంటే మనం కనుక్కున్న చిట్టచివరి పార్టికల్ ఇదే అని అందరూ ఫిక్స్ అయిపోయారు అయితే పరమాణువులను హై స్పీడ్ తో డీకోటించడం వల్ల అందులో నుండి హిగ్స్ బోసన్ అనేది పుట్టింది అని అనుకుంటారు అండ్ చాలా మందికి ఇంతవరకు మాత్రమే తెలుసు కానీ హిగ్స్ బోసన్ అనేది విశ్వంలో ఉన్న మొత్తం పదార్థానికి ఎలా మూల కారణం అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి అంటే క్వాంటం మెకానిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం దీన్ని స్టడీ చేయాల్సి ఉంటుంది ముందుగా హిగ్స్ బోసన్ ని కొద్దిగా పక్కన పెడితే మన భూమి మీద కాని యూనివర్స్ లో కాని పదార్థాలు ఎన్ని రకాలు ఉంటాయని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి పీరియాడిక్ టేబుల్ ని నిర్మించుకున్నాం అలాగే యూనివర్స్ ఫండమెంటల్ గా ఎలాంటి నియమాలతో అండ్ ఎలాంటి బేసిక్ పార్టికల్స్ తో ఏర్పడింది అని అర్థం చేసుకోవడానికి స్టాండర్డ్ మోడల్ ఆఫ్ ఎలిమెంటరీ పార్టికల్ అనే టేబుల్ ని నిర్మించుకుంటున్నాం నిజానికి ఈ టేబుల్ ఎలాంటిదంటే ఇందులో ఉన్న పార్టికల్స్ తో ఒక కొత్త విశ్వాన్ని మనం సృష్టించవచ్చు సో అలాంటి టేబుల్ ని 20వ శతాబ్దం మధ్య నుండి నిర్మించుకుంటూ వస్తున్నాం ఇందులో బేసిక్ గా ఉండేవేంటంటే ఎలిమెంటరీ పార్టికల్స్ అండ్ 3 ఫండమెంటల్ ఫోర్సెస్ ఉంటాయి అయితే ముందుగా ఎలిమెంటరీ పార్టికల్స్ అంటే ఏంటి అని కొంతమంది అనుకుంటారు సో ఎలిమెంటరీ పార్టికల్స్ అంటే ఒక పదార్థాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్తే చిట్టచివరిగా ఇంకా లోతుగా డివైడ్ చేయడానికి వీలులేని పార్టికల్స్ ని అలాగే పదార్థం లోతులో చిట్టచివరిగా దేనితో తయారవుతుందో వాటినే ఎలిమెంటరీ పార్టికల్స్ అంటారు అయితే ఆటమ్స్ అనేవి ఎలిమెంటరీ పార్టికల్స్ అయి ఉంటాయా అని మీరు అనుకోవచ్చు కానీ ఆటమ్స్ అనేవి ప్రోటాన్ న్యూట్రాన్లతో తయారవుతాయి కాబట్టి ప్రోటాన్ న్యూట్రాన్లను ఎలిమెంటరీ పార్టికల్స్ అనుకోవచ్చా అంటే అవి కూడా చిట్టచివరి పార్టికల్స్ కాదు కాబట్టి ఎలిమెంటరీ పార్టికల్స్ అయ్యే ఛాన్స్ లేదు సో ఫైనల్ గా ప్రోటాన్ న్యూట్రాన్ లోపల ఉండేవి క్వార్క్స్ వీటిని మనం ఎలిమెంటరీ పార్టికల్స్ అనొచ్చు ఎందుకంటే వీటి లోపల మనం ఎలాంటి పార్టికల్స్ ని కనుక్కోలేదు ఒకవేళ ఉన్నా కూడా అవి పార్టికల్ స్టేజ్ లో లేవు అలాగే న్యూక్లియస్ చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్లను కూడా ఎలిమెంటరీ పార్టికల్స్ అనొచ్చు సో క్వార్క్స్ అనేవి ఈ యూనివర్స్ లో ఉన్న పదార్థాలన్నిటికి చిట్టచివరి పార్టికల్ అని అనుకోవచ్చు అండ్ ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ ఎలిమెంటరీ పార్టికల్స్ ఏ అంటే ఇవన్నీ క్వార్క్స్ అండ్ ఎలక్ట్రాన్లలోని వివిధ రకాలు అండ్ ఇవి మాత్రం నా లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్న 3 ఫండమెంటల్ ఫోర్సెస్ అయితే గాడ్ పార్టికల్ అనేది ఫైనల్ పార్టికల్ కదా మరి క్వార్క్స్ లోపల ఎలాంటి హిగ్స్ బోసన్ పార్టికల్ లేదేంటి అని కొంతమంది అనుకోవచ్చు ఎందుకంటే పదార్థంలో ఎంత చిన్న పార్టికల్ కైనా మాస్ ఎక్కడ నుండో ఒక దగ్గర నుండి రావాల్సిందే అంటే డివైడ్ చేయలేనంతగా పార్టికల్ ఉంది అంటే మరి ఆ పార్టికల్ కి మాస్ అంటే ద్రవ్యరాశి ఎక్కడ నుండి వస్తుందనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది సో ఆ క్వశ్చన్ కి ఆన్సర్ వెతికే క్రమంలోనే ఈ హిగ్స్ బోసన్ అనే పార్టికల్ ఉంది అనే ప్రతిపాదన ముందుకొచ్చింది అయితే చాలా మంది హిగ్స్ బోసన్ అనేది అన్ని పార్టికల్ కి లోపల ఉండి వాటికి మాస్ ని ఇస్తుంది అని అనుకుంటారు కానీ ఫ్యాక్ట్ ఏంటంటే హిగ్స్ బోసన్ అనేది ఎలిమెంటరీ పార్టికల్ కి బయట ఉంటుంది అయితే హిగ్స్ బోసన్ అనేది ఎలిమెంటరీ పార్టికల్ కి బయట ఉన్నప్పుడు ఈ ఎలిమెంటరీ పార్టికల్ కి మాస్ ఎలా ఇవ్వగలుగుతుంది అనే క్వశ్చన్ వస్తుంది సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే స్పేస్ లో ఇలాంటి హిగ్స్ పార్టికల్స్ అనేవి ఒక ఫీల్డ్ రూపంలో అంతటా పరచుకొని ఉంటాయి దీనినే హిగ్స్ ఫీల్డ్ అంటారు నిజానికి ఈ విశ్వంలో ఉండేవి అన్ని కూడా ఇలాంటి ఫీల్డ్స్ మాత్రమే అలాంటిదే ఈ హిగ్స్ ఫీల్డ్ కూడా ఎప్పుడైతే ఎలిమెంటరీ పార్టికల్స్ అయినా క్వార్క్స్ కానీ ఎలక్ట్రాన్స్ కానీ ఈ ఫీల్డ్ గుండా ప్రయాణించినప్పుడు వాటి సైజ్ ని బట్టి ఆ ఫీల్డ్ తో ఇంటరాక్ట్ అవుతూ ప్రయాణిస్తాయి అప్పుడు ఈ పార్టికల్స్ కి మాస్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది నిజానికి పార్టికల్స్ కి మాస్ అనేది ఈ హిగ్స్ ఫీల్డ్ కారణంగానే వస్తుంది అని పీటర్ హిగ్స్ అనే సైంటిస్ట్ ఊహించాడు ఫోటాన్స్ అనేవి ఈ హిగ్స్ ఫీల్డ్ లోపల వాటితో ఎలాంటి ఇంటరాక్షన్ లేకుండా ట్రావెల్ చేస్తుంది కాబట్టి అంత స్పీడ్ గా వెళ్తాయి అలాగే ఆటమ్స్ చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్స్ అనేవి కొద్దిగా హిగ్స్ ఫీల్డ్ తో ఇంటరాక్ట్ అవుతాయి అండ్ క్వార్క్స్ అనేవి ఈ హిగ్స్ ఫీల్డ్ తో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతాయి సో ఇక్కడ పాయింట్ ఏంటంటే హిగ్స్ ఫీల్డ్ అనేది వాటర్ లాంటిదైతే ఆ వాటర్ లో ఉన్న చేపల యొక్క సైజ్ ని బట్టి వాటి స్పీడ్ ఆధారపడి ఉంటుంది అంటే వాటి సైజ్ ని బట్టి అవి వాటర్ తో ఇంటరాక్ట్ అవుతూ వెళ్తాయి
అయితే అప్పటి వరకు ఈ హిగ్స్ ఫీల్డ్ అనేది ఇమాజినేషన్ రూపంలో మాత్రమే ఉండేది. ఆ తర్వాత ఈ హిగ్స్ ఫీల్డ్ అనేది ఉంది అని మనం ప్రూవ్ చేయగలిగితే హిగ్స్ బోసాన్ అనే పార్టికల్ ని కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు అని అనుకున్నారు. అయితే హిగ్స్ ఫీల్డ్ అనేది ఇలాంటి ఒక ఫ్యాబ్రిక్ లాంటి అల్లిక రూపంలో ఈ యూనివర్స్ మొత్తం పరచుకొని ఉంటుంది అని అనుకున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఈ ఫీల్డ్ లో మనం ఒక బ్లాస్ట్ ని క్రియేట్ చేయగలిగితే ఆ ఫీల్డ్ అనేది కొద్దిగా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రోటాన్స్ అనే చిన్న పార్టికల్స్ ని ఒకదానితో ఒకటి హై స్పీడ్ తో డీకొట్టించినప్పుడు అక్కడ పెద్ద బ్లాస్ట్ అనేది జరుగుతుంది. సో ఈ బ్లాస్ట్ జరిగినప్పుడు ఈ హిగ్స్ ఫీల్డ్ అనేది ఒక వేవ్ రూపంలో పైకి లేస్తుంది. అంటే అక్కడ ఒక డిస్టర్బెన్స్ జరిగింది అని అర్థం. సరిగ్గా అలాంటి వేవ్ ని ఈ ఎక్స్పెరిమెంట్ లో మనం డిటెక్ట్ చేసాం. సింపుల్ గా చెప్పాలి అంటే సముద్రంలో ఒక బ్లాస్ట్ జరిగినప్పుడు వాటర్ అనేది పైకి లేస్తుంది. అంటే రెండు పడవలు డీ కొట్టుకున్నప్పుడు వాటర్ అనేది పైకి లేస్తుంది. సో ఇక్కడ హిగ్స్ ఫీల్డ్ అనేది వాటర్ అయితే ఈ వేవ్ అనేది హిగ్స్ బోసాన్ అని అర్థం. కాబట్టి అలాంటి బ్లాస్ట్ ని క్రియేట్ చేయడానికే ఈ లార్జ్ హైడ్రాన్ కొల్లైడర్ ని కన్స్ట్రక్ట్ చేశారు. సో హిగ్స్ బోసాన్ అనేది హిగ్స్ ఫీల్డ్ లో క్రియేట్ అయిన బ్లాస్ట్ లో బయటపడింది. అయితే హిగ్స్ బోసాన్ అనేది ఇక్కడ పార్టికల్ అని అంటున్నాం. మళ్ళీ దీన్నే హిగ్స్ ఫీల్డ్ లో ఒక వేవ్ అని కూడా అంటున్నాం. ఎందుకంటే మనం చూసినప్పుడు ఫీల్డ్స్ అనేవి ఒక పార్టికల్ రూపంలో మాత్రమే మనకు కనిపిస్తాయి తప్ప ఫీల్డ్ రూపంలో మనం వాటిని డిటెక్ట్ చేయలేము. ఎగ్జాంపుల్ గా డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ లో ఆటమ్ అనేది అటు వేవ్ గా ఉంటూనే పార్టికల్ రూపంలో మనకు కనిపిస్తాయి అని నా లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. అవి అలా ఎందుకు కనిపిస్తాయి అనేది హైసెన్బర్గ్ అన్సర్టైనిటీ ప్రిన్సిపల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. దాని గురించి ఫ్యూచర్ లో మాట్లాడుకుందాం. సో ఇక్కడ హిగ్స్ బోసాన్ అనేది ఎలిమెంటరీ పార్టికల్స్ కి మాస్ ని ఇవ్వదు. కేవలం హిగ్స్ ఫీల్డ్ అనేది ఈ ఎలిమెంటరీ పార్టికల్స్ కి మాస్ ని ఇస్తుంది. ఒకవేళ ఈ హిగ్స్ ఫీల్డ్ అనేది ఈ యూనివర్స్ లో లేదు అంటే మనం చూస్తున్న స్టార్స్, గెలాక్సీస్, ప్లానెట్స్ ఆఖరికి మనం కూడా ఉండే ఛాన్స్ లేదు. సో ఈ ఎక్స్పెరిమెంట్ గురించి అప్పట్లో ఒక బుక్ పబ్లిష్ అయింది. దీన్ని లియోన్ ల్యాడర్మ్యాన్ అనే ఫిజిసిస్ట్ రాసి పబ్లిష్ చేసే టైంలో ఈ పార్టికల్ ని మనం ఎంతకీ కనుక్కోలేకపోతున్నాం అని దీనికి గాడ్ డ్యామ్ పార్టికల్ అని పేరు పెడదాం అని అనుకున్నాడు. కానీ పబ్లిషర్స్ అది తప్పు అని గాడ్ పార్టికల్ అని పేరు పెడితే ఎక్కువ పాపులారిటీ వస్తుందని సజెస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ ఎక్స్పెరిమెంట్ అనేది బిగ్ బ్యాంగ్ జరిగినప్పటి పరిస్థితులను క్రియేట్ చేసి చేస్తున్నారు అని తెలిసి దీనిని ఎక్కువగా గాడ్ పార్టికల్ పేరుతో జర్నలిస్ట్ మీడియా దీన్ని పాపులర్ చేసింది. అంటే ప్రోటాన్స్ ని హై స్పీడ్ తో డీ కొట్టించడం వల్ల బిగ్ బ్యాంగ్ ని మళ్ళీ క్రియేట్ చేయబోతున్నామని, దాని వల్ల బిగ్ బ్యాంగ్ కి కారణమైన గాడ్ పార్టికల్ అనేది బయటపడుతుంది అని అనుకున్నారు. అండ్ అక్కడ చేసిన ప్రయోగం కూడా ఈ రూమర్స్ కి అడ్వాంటేజ్ గా మారింది. ఇది ఒక రకంగా సెన్సేషనలిజం అని చెప్పుకోవచ్చు. అండ్ 21st సెంచరీలో జరిగిన మేజర్ డిస్కవరీ కావడం వల్ల ఈ యూనివర్స్ గురించి ఇంకా ఏదో తెలియని కొత్త శక్తి గురించి తెలుసుకోబోతున్నామని క్యూరియాసిటీ చాలా మందికి వచ్చింది. అండ్ స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళు కూడా ఈ ప్రయోగం జరిగితే కాలం అకస్మాత్తుగా ధ్వంసం అయిపోతాయని కామెంట్ చేయడం కూడా అప్పట్లో ఈ గాడ్ పార్టికల్ గురించి మాట్లాడుకునేలా చేసింది. అయితే దీనికి గాడ్ పార్టికల్ అనే పేరు వచ్చింది కాబట్టి ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు వారి వారి కోణాల్లో దీనిని దైవకణం అని పిలుస్తూ ఇంకా ఎక్కువగా పాపులర్ చేశారు. సో దీన్ని కొద్దిగా పక్కన పెడితే ఈ హిగ్స్ పార్టికల్ ని కనుక్కోవడానికి ప్రత్యక్షంగా పీటర్ హిగ్స్ అనే సైంటిస్ట్ తో పాటు మరొక 5 సైంటిస్టులు కూడా వర్క్ చేశారు. అయితే పరోక్షంగా సత్యేంద్రనాథ్ బోస్ గారు ఈ ఎలిమెంటరీ పార్టికల్స్ ని కనుక్కోవడంతో పాటు ఐన్స్టీన్ తో కలిసి పనిచేస్తూ బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ ని డెవలప్ చేశారు. అంటే క్వాంటమ్ మాస్ అనేది ఎలా ఏర్పడుతుంది అనేది అబ్జర్వ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో దాని కారణంగా ఈ 3 ఫండమెంటల్ ఫోర్సెస్ కి బోసాన్స్ అని పేరు పెట్టారు. అయితే ఈ హిగ్స్ ఫీల్డ్ అనేది ఉంది అని ప్రూవ్ అయింది కాబట్టి ఈ డిస్కవరీ అనేది క్వాంటమ్ ఫీల్డ్ థియరీకి ఇంకా బలాన్నిస్తుందని అనుకోవాలి. అండ్ దీని గురించి నా ఫ్యూచర్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. సో ఫైనల్ గా ఈ యూనివర్స్ అనేది ఒక సముద్రం లాంటిది అనుకుంటే అందులో ఒక నీటి బిందువుని మనం ఇప్పుడు కనుక్కున్నాం. అంటే మనం చూస్తున్న యూనివర్స్ లో కేవలం పదార్థం మాత్రమే లేదు అని, దానికి బలాన్నిచ్చే శూన్యం నిజంగా శూన్యం కాదు అని, అది స్వయంగా శక్తిని కలిగి ఉంటుంది అని తెలుస్తుంది. కాబట్టి అదే శూన్యంలో ఉన్న మనం అంతర్లీనంగా శూన్యం నుండి శక్తిని పొందుతూ జీవిస్తున్నాం అని అనుకోవచ్చు. సో ఈ టాపిక్ లో స్టాండర్డ్ మోడల్ కి సంబంధించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. వాటి గురించి ఇంకా డీప్ గా ఫ్యూచర్ లో మాట్లాడుకుందాం. ఫైనల్ గా ఈ వీడియోలోని నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీరు గనక సైన్స్ అండ్ స్పేస్ లవర్స్ అయితే నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.